తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ నేతలు ఘాటుగానే స్పందించారు. బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహిళా యుద్ధపేరి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు బీజేపీ నేతలు. టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా బీజేపీ మహిళా మోర్చా యుద్దభేరి కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రధాని ఆవాస్ యోజన కింద కేంద్రం నిధులు కేటాయించినా ప్రభుత్వం ఇప్పటి వరకు హామీ నెరవేర్చడం లేదని బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ సరోజ్ పాండే అన్నారు. హైదరాబాద్ లో మహిళలపై అత్యాచారాలు బాగా పెరిగిపోయాయని బీజేపీ ఎంపీ దత్తాత్రేయ అన్నారు. పొదుపు సంఘాలకు కేంద్రం ఎక్కడా లేని విధంగా 75,000 కోట్లు కేటాయించిందని అన్నారు. పొదుపు సంఘాలకు భారతదేశ చరిత్రలో ఎప్పుడూ 75,000 కోట్ల రూపాయలు వెచ్చించినది నేను మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఇక హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఎక్కడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించలేదని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. మహిళల కోసం షీటీంలు ఏర్పాటు చేసినా అత్యాచారాలు పెరిగిపోయాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళా మోర్చా యుద్ధం మొదలైందని బీజేపీ మహిళా అధ్యక్షురాలు ఆకుల విజయ అన్నారు. బంగారు తెలంగాణ అని చెప్పిన సీఎం కేసీఆర్ మహిళలకు ఏ ఒక్క హామీ నెరవేర్చడం లేదని ఆమె మండిపడ్డారు. మరి వడ్డీ లేని రుణాలు మన మహిళలకు ఎవరికైనా ఇచ్చిందా అని చెప్పేసి మా సోదరి మనల్ని అడుగుతున్నా. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. టీఆర్ఎస్ మంత్రివర్గంలో ఒక్క మహిళా మంత్రి లేరని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పటి వరకు ఇవ్వకపోగా ఉంటున్న ఇల్లు కూడా కూల్చేస్తున్నారని మండిపడ్డారు. ఈ యొక్క స్వయం సహాయక బృందాలకు బకాయిలు ఉన్నటువంటి 1,300 కోట్లు వెంటనే విడుదల చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఈ మహిళా మహిళా యుద్దభేరి పేరిట ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మహిళలు భారీగా తరలివచ్చారు. మొత్తంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకు మరిన్ని ఉద్యమాలు చేపడతామని బీజేపీ మహిళా మోర్చా హెచ్చరించారు.